హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ మనము ఏపీపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం అయితే ఉండడం అయితే జరిగింది మనకు పిబ్బు ట్వంటీ ఫైవ్ రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉండడం అయితే జరిగింది అయితే ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మీరు సబ్జెక్ట్ చదవడం కంటే ప్రాక్టీస్ బిడ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకైతే అయితే ఎక్కువ గుర్తుండడానికైతే ఛాయిస్ ఉంటుందండి ఎందుకంటే మీరు వచ్చేసి ఒక బిట్ని చూసినప్పుడు మీకు దానికి సంబంధించిన మ్యాటర్ అనేది గుర్తుకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మీరు ప్రాక్టీస్ బిట్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి అందుట్లోనే భాగంగా వచ్చేసి మనము ఒక్కసారి ఏపీపిఎస్సికి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అనేది మనం ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి టూ థౌజండ్ ఓకేనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ వరకు ఎలాంటి ఎగ్జామ్స్ జరిగినా ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్కి జరిగినా దాంట్లో వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ టూ వచ్చినా త్రీ వచ్చినా అలాంటి ప్రతి క్వశ్చన్ కూడా కవర్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మనమైతే పార్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఎగ్జామ్కి ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకోవడం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మనం ఇప్పుడు క్వశ్చన్లు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు చెప్పే లెవెన్ ఆర్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేటివి అక్కడైతే అక్కడ నుంచి అయితే రావడం అయితే జరిగింది గ్రూప్ త్రీకి మనకు సంబంధించి ఏపీలో ఓకేనా ఏపీ పిఎస్సికి సంబంధించి ఇది సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్లో నిర్వహించిన ఎగ్జామ్కి గాను ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా యొక్క సభ అయినది ఓకేనా మీకు ఇలా చూసినప్పుడు మీకు దీని మ్యాటర్ అనేది ఒక రకంగా గుర్తొస్తుండాలి ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ ఇండియన్ హిస్టర్ అనేది చదివింటారు సో అలాంటప్పుడు మీకు నేను చెప్పే లోపే మీకు ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఓకే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటి నుండి బ్రిటిష్ ఇండియా యొక్క చిట్ట సభ అయినదంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ వన్ ఓకే థర్డ్ ఆప్షన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే భారత్పై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ఓకేనా అయితే భారతదేశంపై బ్రిటిష్ యొక్క వాణిజ్యాలు ఉంటాయి కదా వాటి విధానం అంటే పారిశ్రామికలు అవి ఉంటాయి కదా అవి వచ్చేసి ప్రధాన ప్రభావం ఏ విధంగా చూపించిందని ఇక్కడైతే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఏది పారిశ్రామిక బ్రిటన్కు భారత్ ఒక వ్యవసాయ కాలనీ అయినది అంటే పరిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి బ్రిటన్ దేశానికి ఉత్పత్తులు ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది అంటే ఒక వ్యవసాయ కాలనీ ఇక్కడ లాగా చేసి ఇక్కడ నుంచి ఉత్పత్తులన్నీ తీసుకొని అక్కడ పారిశ్రమలకు తరలించడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది వాణిలో సురేంద్రనాథ్ బెనర్జీ మరియు ఆనంద్ మోహన్ బోస్ స్థాపించిన ఏ సంస్థ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైనది అంటే మనకి ఇక్కడ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ అదేవిధంగా ఆనంద్ మోహన్ బోస్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఒక సంస్థ అయితే వాళ్ళు స్థాపించారు తర్వాత కొన్ని రోజుల కొన్ని రోజుల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు ఓకేనా విలీనం చేశారు అయితే వాళ్ళు ఏ ఏ సంస్థ అంటే స్థాపించిన ఏ సంస్థ పద్దె సారీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసిర్రు అయితే వాళ్ళు ఇద్దరు కలిసి ఏ సంస్థను స్థాపించిండ్రు దేనిని విలీనం చేసినారని అని అయితే అడగడం అయితే జరిగింది మనకి ఇక్కడ థర్డ్ వన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ది ఇండియన్ అసోసియేషన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఎవరెవరండి సురేంద్రనాథ్ బెనర్జీ అదేవిధంగా ఆనంద్ మోహన్ బోస్ ఇద్దరు కలిసి స్థాపించిన సంస్థ పేరు ది ఇండియన్ అసోసియేషన్ దీన్ని వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో భారత జాతీయ కాంగ్రెస్లో వీళ్ళిద్దరు కలిసి విలీనం చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎవరు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఆంధ్రాలో ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించారు ఓకేనా ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చేసి మనకు ఆంధ్రాలో ఓకేనా ఆంధ్రాలో ప్రార్థనా సమాజాన్ని ప్రారంభించారు మీరు క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం క్లీన్గా క్లియర్గా అయితే చదువుకోండి ఓకేనా ఎగ్జామ్లో ఎగ్జామ్ హాల్లో వచ్చినప్పుడు టెన్షన్ పడి స్పీడ్గా చదివేసి ఒక ఆన్సర్ పెట్టబోయి ఒక ఆన్సర్ అయితే పెట్టకండి క్లియర్గా అయితే చదవండి ఓకేనా ఆంధ్రాలో వచ్చేసి ప్రార్థనా సమాజాన్ని కింది వారిలో ఎవరు ఎవరు ప్రారంభించారనైతే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం అనేది మనకు రైట్ ఆన్సర్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా కందుకూరి వీరేశలింగం ఎయిటీన్ సెవెంటీ ఎయిట్లో ఆంధ్రాలో ప్రార్థన సమాజాన్ని ప్రారంభించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ రచయిత ఎవరు మనకు దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయితే ఇలా రచయితలు ఎవరని క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని ఒక నోట్స్లో వన్ సైడ్ పేపర్ తీసుకొని అక్కడ పుస్తకాలు అదేవిధంగా వాటికి సంబంధించిన రైటర్స్ ఎవరున్నా అలాంటివి రాసి పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో మీకు ఈజీగా అయిపోతుంది బుక్స్ ఏమంటారు వెతకడం కంటే అలా రాసి పెట్టుకుంటే లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్లో ఇలా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇండియన్ విన్స్ ఫ్రీడమ్ రచయిత ఎవరు అని అయితే మనకు క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ఆన్సర్ వచ్చేసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరు ఎవరు రాసారు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధికార చరిత్ర హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ను ఎవరు రాశారు చెప్పాను కదా ఎవరైతే పుస్తకాలు రాసి ఉంటో ఇలాంటివి ఉంటో ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో యూజ్ అవుతుంది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇక్కడనే టూ క్వశ్చన్స్ మీరు చూశారు ఎగ్జామ్లో ఓకేనా భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధికార చరిత్ర హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ను ఎవరు రాశారంటే మనకు ఆన్సర్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓకేనా థర్డ్ ఆప్షన్ ఓకేనా భోగరాజు పట్టాభి సీతారామయ్య అనేది అయితే మనకు రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వాతంత్రోద్యమ సమయంలో పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభం ప్రారంభమైన బెంగాల్ జాతీయ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరు ఓకేనా మనకు అంటే క్వశ్చన్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అంటే ఎలా ఎలా అడుగుతో తెలియదు కదా మనకు బెంగాల్ జాతీయ కళాశాల ఎప్పుడు ప్రారంభమైందని క్వశ్చన్ అడగొచ్చు సో అలా అలా అంటే క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ రూపంలోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడు స్టార్ట్ అంటే నైన్టీన్ నాట్ సిక్స్లో అయితే దాన్ని ప్రారంభించిన మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరని క్వశ్చన్ అడిగాడు సో ప్రిన్సిపల్ ఎవరంటే మనకు అరబిందో ఘోష్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఓకేనా మొట్టమొదటి ఏది బెంగాల్ జాతీయ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరంటే అరబిందో ఘోష్ ఎప్పుడు స్టార్ట్ అంటే నైన్టీన్ సిక్స్ ప్రారంభం కావడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యంగ్ ఇండియాలో పంతొమ్మిది వందల ముప్పైలో ది కల్ట్ ఆఫ్ బాంబ్ అనే వ్యాసాన్ని రాసినది ఎవరు ఓకే చూశారు కదా ఒక్కటే ఎగ్జామ్లో త్రీ క్వశ్చన్స్ వచ్చాయి అలాంటి క్వశ్చన్స్ నేను చెప్పినంటి క్వశ్చన్స్ సో ఇలా పెట్టుకోండి అని చెప్తున్నాను అందుకనే యంగ్ ఇండియాలో పంతొమ్మిది వందల ముప్పైలో ది కల్ట్ ఆఫ్ అనే వ్యాసాన్ని రాసినది ఎవరు కింది వారిలోనైతే క్వశ్చన్ ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసి మనకు మహాత్మా గాంధీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఓకేనా మహాత్మా గాంధీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు ఆయన సహచరులు దాడి చేసిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఓకేనా ఎవరెవరు అల్లూరి సీతారామరాజు ఆయన అదేవిధంగా ఆయనకు సహకరించే వాళ్ళు కలిసి మొట్టమొదటి దాడి చేసిన పోలీస్ స్టేషన్ అయితే క్వశ్చన్ అడిగాడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు చింతపల్లి ఓకేనా చింతపల్లి పోలీస్ స్టేషన్పై మొట్టమొదటి దాడి చేసేవారు అల్లు అల్లూరి సీతారామరాజు అదేవిధంగా ఆయన అనుచరులు ఇద్దరు కలిసి చేయడం అయితే దాడి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీ దేనిని దివాలా తీస్తున్న బ్యాంకు తరవాయి తేదీని ఇచ్చిన చెక్కు అని అన్నారు ఓకేనా మహాత్మా గాంధీ ఏమన్నారు దివాలా తీస్తున్న బ్యాంకు తరువాయి తేదీ తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు అంటే ఏ ఏమంటారు కింద వాటిలో ఏ ప్రతిపాదనను అలా ఊహించుకున్న అంటే ఆ ప్రతిపాదనను విన్న తర్వాత మహాత్మా గాంధీకి ఈ విధంగా అనడం అయితే జరిగింది దేనిని అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చాము మనకు ఆన్సర్ వచ్చేసి క్రిప్స్ ప్రతిపాదనలు ఓకేనా క్రిప్స్ ప్రతిపాదనలు వచ్చేసి మహాత్మా గాంధీ ఈ విధంగా అన్నాడండి ఓకేనా नैक्स्ट वे భారత జాతీయ కాంగ్రెస్ ఏ జాతీయ సమావేశాల్లో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానంపై తీర్మానం ఆమోదించారు ఓకేనా ఏది భారత జాతీయ కాంగ్రెస్ అనేది జాతీయ సమావేశం అంటే ఏ జాతీయ సమావేశం అంటే ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఓకేనా ప్లేస్ ఏ సమావేశంలో మనకు ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానంపై తీర్మానం ఆమోదించారని క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ద రైట్ ఆన్సర్ వచ్చేసి కరాచీ నైన్టీన్ థర్టీ ఓకేనా గుర్తు గుర్తుపెట్టుకోండి కరాచీ నైన్టీన్ అంటే మనకు ప్రీవియస్ బిట్స్ నుంచి దాదాపుగా ఒక టూ మార్క్స్ అంటే మీరు అన్నిన్న తర్వాత ఒక టూ త్రీ మార్క్స్ యాడ్ అయినా కూడా మీకు చాలా ప్లస్ ఉంటుంది కాబట్టి ప్రీవియస్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రీవియస్ బిడ్స్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే చాలా ప్లస్ పాయింట్గా ఉంటుందండి ఓకేనా ఓకే ఓకే ఈ లెవెన్ క్వశ్చన్స్ అనేవి మనకు అక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం అదే ఎగ్జామ్ గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే అది సెవెంత్ రోజు మీకు ఆల్రెడీ చెప్పాను సో సిక్స్త్ రోజు ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఓకేనా సిక్స్త్ రోజు ఏ విధంగా అంటే ఏ రోజు జరిగిన ప్రతి సీజన్లో జరిగిన ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ హిస్ట్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా అవన్నింటినీ తీసుకొని మీకు ఎక్స్ట్రా వన్ క్వశ్చన్ వచ్చినా కూడా ఆ వన్ క్వశ్చన్ తీసుకొని కూడా మీకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సిక్స్త్ రోజు వచ్చిన క్వశ్చన్స్ ఓకేనా కింది వారిలో ఎవరు భారత పత్రికా రంగాన్ని అంశాల నుంచి విముక్తి చేశారు ఓకేనా అంశాల నుంచి విముక్తి ఎవరు చేశారు కింది వాదిలాంటి పత్రికా రంగం ఉంటుందిగా పత్రిక రంగాన్ని అంశాల నుంచి విముక్తి చేసిన వారు ఎవరు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ ఆన్సర్ వచ్చేది మనకు చార్డెస్ మెట్కాప్ ఓకేనా చాలడెస్ మెట్కాప్ వచ్చేసి మనకు పత్రిక రంగాన్ని అంశాల నుంచి విముక్తి చేయడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిష్ పాలనలో సాంప్రదాయ పరిశ్రమలు క్షీణించడం వలన ఏర్పడిన పరిణామము ఏది ఓకేనా బ్రిటిష్ పాలనలో సాంప్రదాయ పరిశ్రమలు క్షీణించడం వలన ఏర్పడిన పరిణామము కింది వాటిలో ఏదైనా క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది ద రైట్ ఆన్సర్ వచ్చేసి వృత్తి పనివారు ప్రోత్సాహము లేక కిక్కిరిసిపోయిన వ్యవసాయ రంగంలో ప్రవేశించారు అనేది ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అంటే కింది వారిలో మనకు భారత జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షునిగా పనిచేశారు అయితే కింది వారిలో ఎవరైనా అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆన్సర్ వచ్చేసి మనకు దాదాబాయ్ నవరోజీ ఓకేనా ఆన్సర్ వచ్చేసి దాదాబాయ్ నవరోజీ అనేది మనకు రైట్ ఆన్సర్ అంటే మూడు సార్లు జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షునిగా ఓకే అన్నట్టు ఈయన నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మ సమాజానికి సంబంధించి ఈ కింది కిందిది సరైనది అంటే కింది వాటిలో బ్రహ్మ సమాజానికి సంబంధించి సరైనది ఏనైతే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏకేశ్వర ఉపాసనను విశ్వసించింది ఓకేనా ఇది మనకు వెడ్డింగ్లోనే బ్రహ్మ సమాజం స్టార్టింగ్లోనే ఈ లైన్ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఏకేశ్వర ఉపాసనను విశ్వసించింది అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే బ్రహ్మ సమాజానికి సంబంధించి ఇదైతే రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కింది వారిలో ఎవరు లోకహుతవాది అనేవారు ఓకేనా లోకహుతవాది అని బిడ్దు అంటే కింది వారిలో ఎవరికి గలదు లోకహితవాది అని కింది వారిలో ఎవరిని అంటారు అనేది క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది ద రైట్ ఆన్సర్ వచ్చేసి గోపాల హరి దేశ్ముఖ్ ఓకేనా గోపాల హరి దేశ్ముఖ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు కింది వారిలో ఎవరు మన మతం మన వంటింట్లోది అని అన్నారు ఓకేనా కింది వాళ్ళు ఒకరు వచ్చేసి మనకి ఏ విధంగా అన్నట్టే మన మతం అనేది మన వంటింట్లోది అని అన్నారు అంటే వంట మతం అనేది వంటింట్లో మాత్రమే ఉంటుంది బయటికి వెళ్తే లేకుంటుంది అనే ఉద్దేశంతో ఈ మాట అనడం అయితే జరిగింది అయితే కింది వాళ్ళు ఎవరు అన్నారు అనేది క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకు స్వామి వివేకానంద అయితే అనడం అయితే జరిగింది ఏమన్నాడు మన మతం అనేది మన వంటింట్లోది మాత్రమే అని చెప్పి అన్నవారు స్వామి వివేకానంద అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించరు మనకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే మనకు మదన్ మోహన్ మాలవ్య అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది మదన్ మోహన్ మాలవ్య వచ్చేసి మనకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి కింది కవులలో ఎవరు మొదటి దేశభక్ దేశభక్తి బోధించి ఆ తర్వాత ముస్లిం ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు దేశభక్తిని బోధించిండు తర్వాత వచ్చేసి ముస్లిం వేర్పాటు ధనాన్ని ఆయన అయితే ప్రోత్సహించడం అయితే జరిగింది అయితే కింది వారిలో ఎవరు అంటే మనకు వచ్చేసి మహమ్మద్ అన్ ఇక్బాల్ అనేది రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఫోర్త్ ఆప్షన్ మహమ్మద్ అన్ ఇక్బల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ది ఇండియన్ స్ట్రగుల్ రచయిత ఓకే చూశారు కదా మనకు సెవెంత్ రోజు అయినా త్రీ టూ క్వశ్చన్స్ పడ్డాయి రచయితల పైన సిక్స్త్ రోజు తీసుకున్న కూడా ఇక్కడ మనకైతే ఇక్కడ కూడా మనకు నైన్ అండ్ టెన్ టూ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా పైన వన్ ఆర్ టూ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రచనల పైన కూడా ఫోకస్ చేయాలి ఓకేనా ది ఇండియన్ స్ట్రగుల్ రచయిత ఎవరు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ వచ్చేసి అన్ అఫీ ఇండియా రచయిత ఎవరు అంటే నేను చెప్పేవి ఇవి ఒక నోట్స్లో రాసుకున్నా పర్లేదండి ప్రతిదీ రచయిత రాసుకున్నా పర్లేదు ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో దాదాపు ఎగ్జామ్లు వచ్చినాయి అన్నీ కవర్ చేసుకుంటూనే చెప్తున్నాను కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఆన్ అఫీ ఇండియా రచయిత ఎవరు కింది వారిలో ఆయనైతే క్వశ్చన్ ఇచ్చాడు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు లాలా లజపతి రాయ్ ఓకేనా లాలా లజపతి రాయ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే కావడం అయితే జరుగుతుంది ఈ కింది వాటిలో ఏ పత్రికను మహాత్మా గాంధీ నడపలేదు అంటే మహాత్మా గాంధీ నడిపినవి మూడు పత్రికలు ఉన్నాయి అందుట్లో వచ్చేసి ఒక పత్రికను మహాత్మా గాంధీ నడపలేదు అయితే ఆ నడపని ఒక పత్రిక ఏదనేది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడో అదేవిధంగా ఏవేవి నడిపాడనే క్వశ్చన్ కూడా అడిగే అంటే ఛాన్స్ ఉందండి కాబట్టి మీరు మహాత్మా గాంధీ నడిపినటువంటి పత్రికల గురించి ఒకసారి అయితే క్లారిటీగా తెలుసుకోండి ఓకే మనకు వచ్చేసి యుగాంతర్ అనేది మహాత్మా గాంధీ నడిపిన పత్రిక అయితే కాదండి ఓకేనా నడపలేదు అంటే యుగాంతర్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గాంధీ ఇర్విన్ ఒప్పందం దీనికి దారి తీసింది ఓకేనా దేనికి గాంధీ ఇర్విన్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటా బ్రిటన్లో జరిగే సభల సభలకు రావాలి ఖచ్చితంగా అని చెప్పి గాంధీతోన ఇర్విన్ వచ్చేసి ఒక ఒప్పందం చేసుకోవడం అయితే జరుగుతుంది సో వలన అంటే అది అలా తీసుకోవడం వలన దీనికి దారి తీసిందంటే మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పాను కదా నైన్టీన్ థర్టీ వన్ మార్చిలో ఐ థింక్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కోసం గాంధీ ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది ఓకేనా ఆ ఒప్పందము రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దారి తీస్తుంది అంటే ఆ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ అనేది హాజరు కావడం అయితే జరుగుతుంది దానికోసమే ఇర్విన్ ఒక ఒప్పందం చేసుకొని అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది బ్రిటన్కి రౌండ్ టేబుల్ సమావేశాలకు ఓకేనా అంటే ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఈ విధంగానే అంటే మనకు టూ ఎగ్జామ్స్ అనేటివి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది అంటే గ్రూప్ త్రీకి పంచాయతీ సెక్రటరీ మెయిన్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ బిడ్స్ అని కూడా పార్ట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ రోజు వచ్చేసి మీ ఒక ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ టుమారో వచ్చేసి కూడా మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ విధంగా మనం వచ్చేసి దాదాపుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ చెప్పాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చావో అవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ